కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు, దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా అనిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు? టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు, అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడవది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి ఆ రోజు తప్పు జరిగితే
వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి అండి, ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, తప్పు జరిగిందా లేదా. ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకి పోయి లడ్డు తిన్నా జరగని తప్పు, వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ది కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి, ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మాకందరికి అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు, విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు, పూజల్లో బూట్లు వేసుకుని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగతంగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.